వీళ్ళు ఏమంటారు, స్టీలెత్తేస్తే చంద్రబాబు గారు సంగతి తెలిసిపోయిందంట. వీళ్ళు ఏమంటారు, బెయిల్ను తీసేస్తే తెలిసిపోయిందంటారు. కామన్గా ఈ రాజకీయాలు జరిగే మీకు నాకు తెలియంది కాదు. ఇతను వ్యక్తిగతంగా తెచ్చుతో బాగా నేర్చుకున్నాడు. అంటే జగన్ గారు ఏం మాట్లాడరు, ఏవైనా నేను తిడితే నోరెత్తాడు. అందుకనే ఎదవలారా సన్నాసు తిట్టారు. నేను అంటాను ఇలాగే తెలంగాణలో ఒకసారి కేసీఆర్ గారిని విమర్శించాడు పవన్ కళ్యాణ్ గారు. కేసీఆర్ గారు పబ్లిక్లో ఏమన్నారు, అరే పవన్ కళ్యాణ్ నా కొడక నేను చిటికేస్తే తునకలు తునకలు అయిపోతా ఉన్నాడు అన్నారు మీకు తెలుసు అందరికీ. ఏం మాట్లాడలేదే ఫ్యాన్స్, కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళలేదే, కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టలేదే, ఎక్కడికి పోయారు, అందరికీ లాంగ్ రన్లో పాస్ వచ్చినయ్యా. ఎందుకన్నాడు అంత పెద్ద మనిషి ఒక ఉద్యమకారుడు అంటే ఎంత నువ్వు హీనంగా మాట్లాడతావు ఎదుటి మనుషుల్ని లెక్క లేకుండా. ఓకే సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నావు, సైకోగా చాలా ప్రవర్తించావు, నేను కూడా సినిమాలో చూసా. నువ్వు కూడా ఒకసారి నా భార్యను పడ్డావు, నైట్ 10:30 ఫోన్ చేశాడు ఒకసారి, ఏంటి నా చెప్పకుండా వెళ్ళిపోయారు, మీ పిచ్చోళ్ళు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ సినిమా వచ్చింది చూడండి, పార్ట్ 1, 2 వచ్చింది ఆ మధ్య. ఏ సినిమా అన్నది, సర్దార్, అది 2వ భాగంలో. నేను ఎప్పుడు చెప్తాను, అయ్యా నేను 9కి వస్తాను, 6కి వెళ్ళిపోతా టైంకి, అది ఇండస్ట్రీ అంతా తెలుసు. నైట్ అంటే ఎప్పుడన్నా 6కి అయితే ఈవినింగ్ నైటు తను తరిగి చేయగలను, ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి ఆపరేషన్ అయింది అది తగ్గలేదు అని చెప్పితే అందరూ ఓకే అన్నారు. ఇలాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మేనేజర్ చెప్పాం, మేనేజర్కి కోఆర్డినేటర్ పిలిచి బాబు నైట్ అంటే ఓకే ఈవినింగ్ 6కి వెళ్ళిపోవచ్చు సార్ మీరు అన్నారు. అలా చేస్తూ ఉండగా ఒకసారి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఆఫీస్ పనుల మీద వెళ్ళారు, పార్టీ పనుల మీద, అందుకని అప్పుడు 4 ఈవినింగ్ దాకా చేశారు. 4 దాకా చేస్తే తర్వాత అక్కడక్కడ శంషాబాద్ దగ్గర ఒక సాంగ్ తీస్తున్నారు, అక్కడ మీరు రాండి అన్నారు. నైట్లో ఎందుకు వస్తాను, పక్కలు చేసే కదా అన్న. కాదు కాదు పక్క ఆయన కాంబినేషన్లో చేయాలండి, ఓ పని చేయండి సార్, వచ్చి ఒక 2-3 అవర్స్ ఉండి వెళ్ళిపోండి అన్న. సరే పెద్ద హీరో అని అయినా సరే ఓకే అయ్యా 7కి వస్తా పర్ఫెక్ట్గా, 6:50కి వస్తా 9కి వెళ్ళిపోతా. వచ్చా ఎవరు రాలా కా కూర్చున్నా, 6:50, 7, 7:30, 8:30 ప్రతి పావు గంటకి మేనేజర్ బిల్ చదువుతున్నా, ఏమండి 9 తర్వాత ఇంటికి వెళ్ళాలి, పెళ్ళామిడ్లు ఉన్నారు, నా ఆరోగ్యం బాగాలేదు అంటే అదే సార్ నేను చూస్తున్నా, రాలే. 9 దాటింది హీరో గారు రాలా, ఇంక మిగతా వాళ్ళు రాలా, ఏమయ్యా మనం వెళ్ళిపోతున్నాను, మీ టైం మీరు ఇచ్చారు కదా సార్, మీరు వెళ్ళిపోండి అన్నాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు. నేను వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆనందం ఉన్నా, నైట్ 10:30కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు.